నమస్తే వెల్కమ్ టు బీటాకిస్ తెలుగు ఎన్నో నిరసనలు ఆందోళనల నాడుమ విడుదలైన ది కేరళ స్టోరీ చిత్రం సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కనీవిని ఎరుగని రీతిలో కలెక్షన్లు వసూలు చేస్తుంది మే ఐదున ప్రేక్షకుల ముందు వచ్చిన ది కేరళ స్టోరీ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది సుదీప్త సేన్ దర్శకత్వంలో తెరగెక్కిన ఈ చిత్రం విపుల్ అమృత్పాల్ షా నిర్మాతగా వ్యవహరించారు విడుదలకు ముందు నుంచే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది తాజాగా ఈ చిత్రం వసూల విషయంలో కొత్త రికార్డును సాధించింది ఇప్పటివరకు అత్యధిక వసూలు సాధించిన లేడీ ఓరియంటెడ్ చిత్రంగా నిలిచింది తాజాగా ది కేరళ స్టోరీ చిత్రంపై నటుడు కమల్ హాసన్ స్పందించాడు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు కేవలం ప్రచారం కోసం తీసే సినిమాలకు తాను వ్యతిరేకం అని చెప్పుకొచ్చాడు ఇది ప్రాపగౌండా ఫిల్మ్ అని మాట్లాడారు నేను ఇప్పటికే చెప్పాను నేను ప్రచారం కోసం తీసే చిత్రాలకు వ్యతిరేకం సినిమా టైటిల్ కింద ఇది నిజమైన కథ అని రాశారు కానీ నిజం అనే రాస్తే సరిపోదు నిజంగా నిజం ఉండాలి ఈ సినిమాలో చూపించే నిజం నిజం కాదు అని కమల్ హాసన్ అభిప్రాయపడ్డారు ఈ వ్యాఖ్యలపై దర్శకుడు సుదీప్త సైన్ రియాక్ట్ అయ్యారు కూడా మా సినిమాను ప్రాపకాండ చిత్రంగా పేర్కొన్న కామెంట్లపై ముందు స్పందించిన వారికి వివరించే ప్రయత్నం చేశాను అలా అన్నవారే సినిమా చూసిన తర్వాత బాగుందని చెప్పారు చూడని వారు మాత్రమే ఇలా విమర్శిస్తున్నారు పశ్చిమ బెంగాల్ తమిళనాడులో సినిమా విడుదల కాలేదు కాబట్టే దీన్ని అక్కడ ప్రచార చిత్రంగా భావిస్తున్నారు అంతేకాదు మన దేశంలో ఇంకా మోసధారణలు సమస్య పోవడం లేదు అంటూ కౌంటర్ ఇచ్చాడు మొత్తంగా సినిమా చూడకుండా అదే ఇండస్ట్రీకి చెందిన కమల్ హాసన్ ఇలా రివ్యూలు కామెంట్స్ పాస్ చేయడం ఎంతవరకు సమంజసమో మీరే చెప్పండి